హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్పై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోని మిగతా ఫ్రాంచైజీలని తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల భాష కల్చర్ను ఓన్ చేసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని మండిపడుతున్నారు లీగ్ ప్రారంభమై ఇన్నాళ్లైనా ఏనాడు సన్ రైజర్స్ తెలుగు రాష్ట్రాల కల్చర్ భాషను ఓన్ చేసుకునే ప్రయత్నం చేయలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ టీం స్లోగన్స్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని చెబుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ స్లోగన్ విజిల్ పోడు ఆర్సీబీ అభిమానులు ఈసారి కప్ దే అంటున్నారని ఇక రాజస్థాన్ రాయల్స్ హల్లా బోల్ కేకేఆర్ కోర్బో లోర్బో జీత్బో పంజాబ్ హ్యాష్ ట్రాక్ సదాబ్ పంజాబ్గా ఉన్నాయని సన్ రైజర్స్ కు మాత్రం తెలుగు స్లోగన్ ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుగు టీం కాదా అని నిలదీస్తున్నారు జట్టులోని విదేశీ ఆటగాళ్లే తెలుగు ని ఓన్ చేసుకుంటుంటే టీం ఇంకెప్పుడు మేల్కొంటుందని మండిపడుతున్నారు కనీసం తెలుగు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోయినా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రముఖ తెలుగు కమెంటేటర్ క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ ట్విట్టర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ ను నిలదీశారు ప్రస్తుతం ఈ ట్వీట్ నెటింటా గా మారింది అయితే కేన్ మామని మన స్లోగన్ అంటూ అభిమానులు కమెంట్ చేస్తున్నారు భారత్ వేదికగా జరిగిన ఫస్ట్ హాఫ్లో సన్ రైజర్స్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ ప్లే చేరడం కష్టం అద్భుతం జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు సెకండ్ హాఫ్లో ఏడు మ్యాచ్లకు ఏడు గెలిస్తేనే టోర్నీలో ముందడిగేసే పరిస్థితి లేకుంటే మెరుగైన రన్ రేట్తో ఆరు మ్యాచ్ల్లోనైనా గెలవాలి కానీ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు